తొని వస్త్ర ప్రపంచంలో సంచలనం ఉమాశంకర్ మల్టీమా. పెళ్లి పవిత్రం, పట్టు ప్రశస్తం, మీకోసం ప్రత్యేకం. వేగింట జరిగే వివాహ వేడుకలకు నమ్మకమైన, నాణ్యమైన, స్వచ్ఛమైన వస్త్రాలు అందిస్తున్నాం. పెళ్లి పట్టు చీరల ప్రత్యేక నిలయం ఉమాశంకర్ మల్టీమా. సకుటుంబంగా విచ్చేయండి ఉమాశంకర్ మల్టీమా, జీవీఆర్ ప్లాజా, పెద్ద వీధి, తుని. నమస్తే, వెల్కమ్ టు మై మీడియా న్యూస్. ఒడిశా అటవీ ప్రాంతం నుంచి విజయనగరానికి గంజాయి తరలిస్తుండగా సాలూరు పోలీసులు పట్టుకున్నారు. ఒడిశా రాష్ట్రానికి చెందిన ముగ్గురు స్మగ్లర్లు 2 కార్లలో 380 కిలోల గంజాయి ప్యాకెట్లను తరలిస్తుండగా, ముందస్తు సమాచారం మేరకు సాలూరు పోలీసులు తెల్లవారుజామున వాహనాల తనిఖీల్లో 380 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని 2 కార్లను సీజ్ చేశారు. పోలీసులు ఎన్ని దాడులు జరిపి ఎంతమందిని పట్టుకున్నప్పటికీ గంజాయి రవాణా యథేచ్ఛగానే కొనసాగుతుంది. 2 చేతుల సంపాదన మరిగిన స్మగ్లర్లు గంజాయి రవాణాను వృత్తిగా పెట్టుకున్నారు. ఒడిశా రాష్ట్రం కుందిలి అటవీ ప్రాంతం నుంచి ఆంధ్రప్రదేశ్కు గంజాయి రవాణా కొనసాగుతూనే ఉంది. పోలీసులు నిందితులను అదుపులో తీసుకుని రిమాండ్కు తరలించారు. సోమనాథ్ గొల్లారి అనే 3 వ్యక్తులు, ఈ 3 కూడా ఒడిశాలోని సిమిల్గూడ ప్రాంతానికి చెందినవారు. వీళ్ళు మన కుందిలి సంత సమీపంలో ఫారెస్ట్ ఏరియాలోకి వెళ్లి ఒక గుర్తిరిన వ్యక్తి దగ్గర ఈ గంజాయి కొనడం జరిగింది. ఈ గంజాయి కొన్న గంజాయిని 2 వాహనాల్లో సాలూరు మీదుగా పిండిదేవం తరలించడానికి మధ్యలో వాహనాల తనిఖీ సమయంలో ఈ గంజాయి వెహికల్ సీజ్ చేయడం జరిగింది. ఈ 3 వ్యక్తులు కూడా తరచుగా గతంలో కూడా చేసి ఉండొచ్చు, ఎందుకంటే వీళ్ళు అలవాటుగా ఒక సెకండ్ హ్యాండ్ వాహనాన్ని కొనడం, దాని రిజిస్ట్రేషన్ కూడా పూర్తవక ప్రకారంగా రెవెన్యూ ఆఫీషియల్స్ పోలీస్ వారు కలిసి దీన్ని సీజ్ చేయడం జరిగింది. దీన్ని ఇన్వెస్టిగేషన్ సీఏగా చేస్తారు. ఇంకా ఇందులో ఎవరైనా ముద్దాలుంటే వాళ్ళు కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. వాళ్ళు చెప్పిన దాని ప్రకారం కేజీకి 1000 రూపాయలు ఉంటారు. ఆ రకంగా చూసుకుంటే 350000 రూపాయలు దీని యొక్క వాల్యూ, కానీ బాహ్య మార్కెట్లో దీనికి కేజీ 4000 రూపాయలు ఉంటుంది. ఆ రకంగా చూస్తే 1548000 రూపాయలు దీని విలువ అవుతుందండి.